ప్రియమైన వారలారా, మనం కడవరి దినాల్లో ఉన్నాం. దేవుని తీర్పులు రాబోతున్నాయి. దానికి సూచనలే ఈ యుద్ధాలు, తుఫానులు, ప్రకృతి విపత్తులు. ఏ టెక్నాలజీ, ఏ జ్ఞానం కానీ ఇక ఏది వీటిని ఆపలేదు. ఏమన్నా ఆపగలిగినాయా? ఏవీ ఆపలేదు. కనుక దేవుని యొక్క తీర్పుకి ఇవన్నీ ముంగుర్తులుగా ఉన్నాయి. క్రీస్తు ప్రభు బైబిల్లో చెప్పిన ప్రవచనాలే నెరవేరినాయి, నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరబోతున్నాయి. ఇంతకన్నా భయంకరమైన తీర్పులు రాబోతున్నాయి. మరి ఆ తీర్పులో నీ ఉంటావా, లేక తీర్పు నుంచి తప్పించుకుంటావా? ఈ సమయంలో ఆ నిర్ణయం నీవే తీసుకోవాలి. రండి, దేవుని వాక్యం చదువుదాం. ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 7:7. అప్పుడు నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. గమనించిరా, దేవుడు నోవహుతో చెప్పాడు. ఏమని? నోవహు, ఈ భూమి మీద అంతం వచ్చినది. నోవహు, నేను వీళ్ళందరినీ నాశనం చేయబోతున్నాను. నోవహు, వీరి యొక్క హృదయాలోచన అంతా చెడ్డది, నేను నాశనం చేయబోతున్నాను. 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది, అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. మనుషులలో క్రూరత్వం పెరిగిపోయింది, అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోయిన దినాలు ఇవి. బలత్కారముతో నిండినది. మరి ఏమిటి? గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఏమొచ్చింది? అంతం వచ్చింది. మనం ఏమనుకుంటాం? సంవత్సరాల తర్వాత కూడబెట్టాలనుకుంటాం. మనకి, మన పిల్లలకి, మన మనవళ్ళకి, మన మునిమరాలకి, అనేక సంవత్సరాలకి, తరతరాలకి తరగని ఆస్తి కూడబెట్టాలనుకుంటాం. అంతకాలం బ్రతకాలి, పేరు ప్రఖ్యాతులు రావాలనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అంతం వచ్చినది అంతే. ఎప్పుడు ఏమైపోతావో మనకి తెలియనే తెలియదు. ఏ ప్రకృతి విపత్తు వస్తుందో తెలియదు. ఏ పిడుగులు మనుషుల మీద పడతాయో తెలియదు. ఎలాంటి వడగండ్లు వస్తాయో తెలియదు. ఏ భూకంపాలు వస్తాయో తెలియదు. ఏ కార్చిచ్చు వస్తుందో తెలియదు. ఇదంతా అంతానికి సూచనలు. ఎలాంటి తుఫానులు వస్తాయో తెలీదు. ఏ కొండలు ఊడి మీద పడతాయో తెలియనే తెలియదు. ఎప్పుడు ఏ వరదలు వచ్చి ఓళ్ళను ముంచేస్తాయో తెలియనే తెలియదు. ఇదంతా అంతానికి ముంగుర్తులు, సూచనలు. అయితే దేవుని తీర్పులు రాబోతూ ఉండగా మనం ఏమవ్వాలి? నోవహువలి తప్పించుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుని తీర్పులో నుంచి మనం తప్పించుకోకపోతే ఆ కాలములో ఉన్న భూలోకం అంతా ఎలా నీళ్ళ ద్వారా నాశనం అయిపోయి ఇప్పుడు పాతాళములో వాళ్ళు అగ్ని ఆరదు, పురుగు చావదు, 4500 సంవత్సరాల పైగా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగాలు ఏడుస్తున్నారు. మనం కూడా అలాగే ఉంటాం. వాస్తవ సత్యం. ఈ మాట నోవహుతో దేవుడు ఎప్పుడు చెప్పాడు? 120 సంవత్సరాల ముందు చెప్పాడు.
120 సంవత్సరాల ముందు చెప్పినా సరే వాళ్ళు ఎవ్వరూ కూడా వినలా. 120 సంవత్సరాలు వాడకడుతున్నాడు, చూస్తున్నారు వినలా. 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు వినలా. జల ప్రళయానికి ముందు రోజు వరకు కూడా నోవహు అంత సిద్ధం చేస్తున్నాడు, ఎవ్వరూ చూశారు కానీ గ్రహించలా, హేళన చేసి ఉంటారు. ఆ జల ప్రళయం వస్తుందా అమ్మో అని అనుంటారు. అంతకుముందు ఇలాంటివేమీ రాలేదు. దేవుడు నోవహుతో చెప్పాడు. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు. అది వరకు చూడని అంటే ఏంటి? జల ప్రళయం అది వరకు చూడలా, దేవుడు చెప్పాడు విన్నాడు. వాడ కట్టు నోవహు అన్నాడు. వాడేంటో నోవహు గారికి తెలియదు. కట్టమన్నాడు, కట్టాడు అంతే. మూడర్లుగా కట్టు, పెద్దదిగా కట్టు, నీతో పాటు నీకు కావలసిన ఆహారాన్ని అక్కడ ఉంచుకునేదేగా పట్టు, నీతో పాటు సమస్త జీవులు పురుగులతో సహా అవన్నిటికీ స్థలం సరిపోయేటట్టు కట్టు, వాటన్నిటికీ కావలసిన ఆహారం ఉండేటట్లు కట్టు. నోవహుకేం తెలీదు కానీ అన్ని చేశాడు. అర్థమైందా? అది వరకు చూడని సంగతులు ఇవి, అయినా సరే విన్నాడు. 120 సంవత్సరాలు బోధించాడు, 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 ఒక్కడ వినలా. అన్నీ కూడా ప్రతి జాతి పక్షులతో సహా పురుగులతో సహా జంతువులతో సహా వారెక్కుతున్నాయి. అవి ఆజ్ఞకు లోబడ్డే దేవుని ఆజ్ఞకు మానవుడు మాత్రం లోబడనే లోబడలా. దేవుడు చెప్పిన ప్రకారం ఏం జరిగింది చూడండి. 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద పైకి లేచెను. 21వ వచనం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. గమనించరా ఎంత భయంకరమైన మాట. దేవుని తీర్పు అంత భయంకరమైనది మాటలు కాదు. అందరూ చచ్చిపోయారు, ఒక్కలు కూడా బయటపడలా. తీర్పుని తప్పించుకున్న వారు ఎవరూ లేరు. ఒక్క నోవహు ఆయన కుటుంబం మాత్రమే తప్పించుకుంది. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? సమస్త మానవులు నరులు ఇప్పుడు పాతాళములో. వాళ్ళు అగ్ని ఆరదు, పురుగు చావదు. నోవహు నుంచి యేసు ప్రభు వరకు 2500 సంవత్సరాలు. యేసు ప్రభు నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు పైగా, అంటే 4500 సంవత్సరాలు పైనుంచి ఈ పాతాళములో ఉన్న ఈ నరులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు. అయ్యో నోవాహు చెప్పిన మాట మేము వినలేదే అని అంగలారుస్తున్నారు. నోవాహు 120 సంవత్సరాలే బోధించాడు కానీ ఆ సువార్త నమ్మనందువల్ల శిక్ష వాళ్ళు 4500 సంవత్సరాలు పైనుంచి ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. ఏడుస్తుంటారు వాళ్ళు ఇప్పుడు. అయ్యో నోవాహు చెప్పాడు మేము వినలా. నోవాహు భార్య చెప్పింది వినలా. నోవహు కుమారులు చెప్పారు వినలా. వారగడుతున్నారంటే మేమేదో అనుకున్నాం కానీ వినలా, ఇప్పుడు అనుభవిస్తున్నామని అంగలారుస్తూ ఉన్నారు. మనం ఆ పరిస్థితుల్లో, ఆ కోవలో ఉండకూడదు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు జల ప్రళయం రాదు. 2వ పేతురు పత్రిక ప్రకారం అగ్ని కోసం నిల్వ చేయబడి ఉన్నది. మిసైల్ వర్షం కురుస్తుందా? రాకెట్ల వర్షం కురుస్తుందా?
మనం యూట్యూబుల్లో టీవీల్లో వార్తల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఇవే మనం చూస్తూ ఉన్నాం. అగ్ని కోసం ఇది ఉన్నది, ఇది కూడా త్వరలో జరగబోతుంది. మరి నువ్వు సమస్త నరుల్లాగా ఉంటావా, నోవాహులాగా ఉంటావా? ఇప్పుడే తేల్చుకోండి అంతే. ఇంకా దీనికి నీవు తాత్సారం చేస్తానికి వీలు లేదు, ఇంకా నాది కాదులే అంటానికి అసలు వీలు లేనే లేదు. దేవుడు చెప్పినది జరుగుద్ది. ఆయన చేసేదేదో ముందే చెప్తాడు. ప్రియమైన వాళ్ళ, దేవుడు చెప్పకుండా ఏదీ లేదు. ప్రభు పుడతానన్నాడు, ప్రవచనాత్మకంగా ముందే చెప్పాడు. ప్రభు చనిపోతానన్నాడు, ప్రవచనాత్మకంగా ముందే చెప్పాడు. ప్రభు చనిపోతాడని తిరిగి లేస్తాడు ముందే చెప్పాడు ప్రవచనాత్మకంగా. ఇవన్నీ జరిగినాయి. రేపు తీర్పు కూడా జరగబోతూ ఉన్నది, ప్రవచించాడు. మరి నువ్వు ఆ తీర్పులో నుంచి నీవు తప్పించుకుంటానికి నోవాహు వలే మనం ఉండాలి. మరి నోవాహు ఎలా ఉన్నాడు? ఇదిగో చూడండి, ఆదికాండం 6:9 చూడండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతి పరుడును. ఎవరు నోవాహు? బైబిల్ లేదప్పుడు, ధర్మశాస్త్రం లేదప్పుడు, ఇలా వాక్యాలు చెప్పేవాళ్ళు లేరప్పుడు, ఒకే ఒక్క కుటుంబం ఈ భూమి అంతటి మీద నీతిగా జీవించింది. నోవాహు బలి అర్పిస్తుంటే అందరూ చూస్తున్నారు, ఒక్కడ కూడా బలి అర్పించిన వాళ్ళు లేదు. నోవాహు దేవునితో మాట్లాడుతుంటే చూస్తున్నారు, ఒక్కడు కూడా నేను కూడా ప్రార్థనకు వద్దామే, నేను కూడా విందామే, నేను కూడా బలి అర్పిద్దామే అని వచ్చిన వాళ్ళు ఆ కాలంలో ఎవరు లేనే లేరు. ఈ కాలంలో కూడా అలాగే ఉంది. ప్రార్థనకు రండి అంటే మాకు పని ఉంది, ప్రార్థనకు రండయ్యా దేవుని సన్నిధిలో రక్షణ పొందయ్యా అంటే ఇప్పుడు కాదు, తినుచు త్రాగుచు, ఇల్లు కట్టుకొనుచు, నారులు నాటుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు, ఇదే ఇక అంతం వస్తుంది. జాగ్రత్త, తీర్పు రాబోతుంది. జాగ్రత్త, తప్పించుకోలేవు. ప్రభు లేకపోతే నీ జ్ఞానం, నీ తెలివి, నీ చాకచక్యాలు ఇక్కడ ఏమన్నా పనిచేస్తాయో కానీ దేవుని యొక్క తీర్పు ముందు, ఉగ్రత ముందు ఎవ్వరు కూడా నిలువలేరు. దేవుని యొక్క ఉగ్రతకి తాళజాలిన వాడే లేడు. కనుక ఈ అంత్య దినాలలో నీవు తెలుసుకోవలసింది ఏంటంటే, నోవాహు వలే నీతిపరుడుగా క్రీస్తు అనుగ్రహించే నీతి, ఆయన శిలువ రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. రోమాపత్రిక చూడండి 5:5, దేవుని యొక్క నీతి ఏం చెబుతుంది? 5:1 రోమాపత్రిక, విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి. అర్థమైందా? అంతేకాదు, మనం ఎలాంటి వారు? మనము ఆయన రక్త తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడగలము. ఇది రోమాపత్రిక 3:24 చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతాం. అర్థమైందా? 5:9 రోమపత్రిక 9:9, కాబట్టి ఆయన రక్తములన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతుడు నోవహు. అలాంటి వారితోనే దేవుడు మాట్లాడతాడు. అక్కడున్న ప్రపంచ ప్రజల్లో ఎవరితోనూ దేవుడు మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఒక్క నోవహుతోనే మాట్లాడాడు. నోవహు, నేను ఈ ప్రజల మీద తీర్పు తీర్చబోతున్నాను. 7:7 ఆదికాండం 1 చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. ఎవరు చూస్తున్నాడు? దేవుడు నీతిమంతులను చూశాడు, నీతిమంతులతో మాట్లాడాడు, నీతిమంతులను తీర్పు నుంచి తప్పించాడు,
నీతిమంతులను ఆయన పరలోక రాజ్యములో చేర్చాడు. నోవహు వలె మనం కూడా తీర్పు నుంచి తప్పించుకోవాలి, లేకపోతే తీర్పులో ఉంటావు. ఏడేండ్ల శ్రమల కాలం తీర్పున్నది, క్రీస్తు విరోధి తీర్పున్నది. ఆ తరువాత ధవలమైన సింహాసనం ఎదుట నీవు నిలబడాలి. నీ పాపం అంతటికీ అక్కడ తీర్పు తీర్చబడుతుంది. రెండవ మరణానికి వెళ్ళిపోతావు. ఇది వాస్తవ సత్యం. యేసు ప్రభు అంటే జోకులు కాదు, యేసు ప్రభు రక్షణ అంటే అపహాస్యం కాదు, లేకపోతే ఇంకేదేదో అసలంతకన్నా కాదు. నేటి కాలం ఇలాంటివి ఎక్కువైపోయినాయి. జాగ్రత్త, ప్రభు రాబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. నోవహు వలె తప్పించబడాలి. నోవహు నీతిపరుడు. ఈ తరము వారందరిలో నోవహు ఒక్కడే బతికించాప. అందరూ ప్రవాహానికి కొట్టుకుపోయి కొట్టుకుపోయి పాతాళంలో కొట్టుకుపోయి ఎప్పటికీ ఏడుస్తున్నారు వాళ్ళందరూ. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంతేకాదు, అయ్యో నోవహు మాకు చెప్పాడయ్యా, మేము వినలేదని నోవహు పేరుని వాళ్ళు రోజు తలుచుకుంటారు. నిరంతరం సువార్త చెప్తున్నాం, ఇలాంటి టీవీల ద్వారా వాక్యం చెప్తున్నాం, సువార్త పత్రికలు ఇస్తున్నాం, బైబిళ్ళు పంచుతున్నాం, యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తున్నాం. నువ్వు వినలేదనుకో, ఈ సంఘటనలే నీకు మళ్ళా మళ్ళా జ్ఞాపకం వచ్చి బాధపడతావు, ఏడుస్తావు, రోదిస్తావు, గుండెలు అవిసేలా బాధపడతావు. ప్రయోజనమే ఉండదు. నీవిప్పుడు రక్షించబడితే, నమ్ముకుంటే తీర్పులో నుంచి తప్పించబడతావు. నోవహు ఎలాంటి వాడు? నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడు. ఏంటండి, నోవహు మీద మాటల్లో కానీ, తన యొక్క చూపుల్లో కానీ, తన క్రియల్లో కానీ, తన కుటుంబ జీవితంలో కానీ, సమాజంలో జీవితంలో కానీ ఎవరైనా సరే నిందించడానికి అవకాశం ఉందా? బైబిల్ లేని ఆ దినాల్లో, ధర్మశాస్త్రమే లేని ఆ దినాల్లో, మన సాక్షిని బట్టే తీర్పు మంచేదో చెడేదో తెలుసుకునే ఆ దినాల్లో నోవహు ఒక్కడే నిందారహితుడు. ఆ ఒక్కడితోనే ప్రభు మాట్లాడాడు, ఆ ఒక్కడినే తప్పించాడు ప్రభు. మరి నువ్వెలా ఉన్నావు? నోవహు వలె ఉండాలి ప్రియమైన సోదరుడా, సోదరి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా యవనస్తులైనా ఎవరైనా సరే, ఇక్కడ జాతి లేదు, మతం లేదు, కులం లేదు, భేదం లేదు, రంగు లేదు, ఏదీ లేదు. తీర్పు అందరికీ రాబోతున్నది, సమస్త శరీరాల మీదకి వస్తుంది. కొందరికే కాదు, లేదా నేను తప్పించుకుంటానంటాం, అంతకన్నా కాదు. మనం పెట్టుకున్న ఈ హద్దులు ఇవన్నీ, దేవునిలో ఇవేమీ లేవు. తీర్పులో నుంచి తప్పించబడటమే నీ ముందున్న ప్రథమ కర్తవ్యం. నోవహు ఎలా తప్పించబడ్డాడు? ఆ విధంగానే తప్పించబడాలి తప్ప. నీవు ఆ కాలం ప్రజల వల్లే ఉంటే నీవు కూడా యుగ యుగాలు పాతాళంలో ఉంటావు, యుగ యుగాలు నరకంలో ఉంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ నరకంలో ఉండి ఏం చేస్తావు? అప్పుడు గుర్తొస్తుంది మాలాంటి వాళ్ళు. ఇప్పుడు టీవీలో నువ్వు వింటున్నావు కదా, ఈ చిత్రం అంతా అప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు. ఏమని? అయ్యో వాక్యం వచ్చింది నేను వినలేదు, అయ్యో ఇది మాది కాదనుకున్నాం, అయ్యో మాకు చాలా దేవుళ్ళు ఉండరు, ఈయన మా దేవుడు కాదనుకున్నాం. అప్పుడు నీవు ప్రభువుని స్తుతిస్తావు, ప్రయోజనం లేదు. ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది, నరకంలో స్తుతించినా ప్రయోజనం లేదు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుద్ది అయినా నరకంలో ఇక ప్రయోజనం లేదు. నరకం శాశ్వతం, మళ్ళీ బయటికి రావటానికి వీలు లేదు. తీర్పు అంత భయంకరమైనది, అంత ఘోరమైనది. కనుక ప్రియమైన వారలారా, నోవహు నీతిపరుడును, నిందారహితుడును. 6:9 నోవహు దేవునితో కూడా నడచినవాడు. అంటే ఏంటి?
సువార్త చెప్పు నోవాహు దేవునితో నడిచి సువార్త చెప్పాడు. వారకట్టు నోవాహు దేవునితో నడిచి వార కట్టాడు. అర్థమైందా? అన్ని జంతువులు పిలవమన్నాడు, అన్ని జంతువులకి ఆహారం సిద్ధం చేయమన్నాడు, అన్ని జంతువులని రావటానికి నీవు ప్రణాళిక సిద్ధం చేసుకోమన్నాడు. దేవునితోనే నడిచాడు. మనం నేటి కాలంలో ఈ ఫోనులతో నడుస్తాం, వాట్సాపులతో నడుస్తాం, ఫేస్బుక్లతో నడుస్తాం, రకరకాల వ్యాపకాలతో నడుస్తాం. దేవునితో నడవటానికి మనం ఎంత మాత్రం ఒప్పుకోం. 120 సంవత్సరాలు నోవహు వాడ కడుతూ రాత్రి బగళ్ళు ఆనాటి కాలపు ప్రజలందరికీ సువార్త చెప్పాడు. ఇప్పుడు మీడియా వచ్చింది, ప్రింట్ మీడియా వచ్చింది, ఇలాంటి ఎన్నో వచ్చినాయి. సువార్త ఎంతో వేగంగా వెళుతుంది. అయినా నీవు వినకపోతే రేపు తీర్పులో ఉంటావు. ఆ తీర్పు నుంచి నరకానికి వెళతావు. అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఉపదేశాన్ని నేను త్రోసివేశాను, నా దగ్గరకు వచ్చిన క్రీస్తు ప్రభుని నేను వద్దు అన్నాను, క్రీస్తు ప్రభు రక్తాన్ని అపవిత్రంగా ఎంచాను, నిబంధన రక్తాన్ని త్రోసివేశాను, ఇదే నాకు ప్రతిఫలం అని చెప్పి అంగలారుస్తావు. గమనించరా, తెలుసుకోండి సత్యాన్ని. ఇంకా వేరే ఆలోచనలు అసలు వద్దు. సాతానుడు మిమ్మల్ని గ్రుడ్డితనం కలుగ చేస్తున్నాడు. ప్రభు సువార్త అనగా రక్షణ అనగా మారు మనసు అంటే గ్రుడ్డితనాన్ని కలుగ చేస్తున్నాడు. మార్చుకోండి, మనోనేత్రాలు వెలిగించబడండి. నోవహు దేవునితో నడిచాడు. ఇంకొక మాట చూద్దాం. ఏముంది? 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసిన, యావత్తు అంటే అంత చేసేసేసాడు అనమాట నోవహు. మనకేం చేస్తాం అంటే కూతంత ప్రార్థన కొంచెం సార్లు అనుకుంటాం. ఇది సహం భక్తి, పనికిరాని భక్తి, పరలోకానికి వెళ్ళే భక్తి కావాలి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులైనా సరే పరలోకానికి వెళ్ళే భక్తి ఏంటి అంటే నోవహు దేవుడికి ఆజ్ఞాపించినది యావత్తూ చేశాడు. 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేశాడు. ఏమి ఆయన తక్కువ చేయలా, కొంచెం కొంచెం చేయలా, సగం సగం అంతకన్నా చేయలేదు. నోవహు తనకు ఆజ్ఞాపించినది యావత్తూ చేసేసేసాడు. ఇది సంపూర్ణమైన భక్తి జీవితం. ఇది ప్రభువుకి సజీవ యాగముగా సమర్పించుకున్న జీవితం. ఇది ప్రభు సన్నిధిలో సర్వాంగ హోమ బలిగా అర్పించుకున్న జీవితం. మనం ఆదివారం ప్రార్థనకు వస్తాం, ఈసార్లు ఇది ఎంతో గొప్ప చేసాం అనుకుంటాం. ఇక మళ్ళీ ఆదివారం వస్తావో రావో చెప్పలేము. ఇక ఇట్టాటి వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. జాగ్రత్త, భక్తిహీనులు వీళ్ళు, సగం సగం చేసేవాళ్ళు వీళ్ళంతే. ఊరికే గుడికి వెళ్ళిపోతే పరలోక రాజ్యం వస్తుంది అనుకోబాక, నీ పాపం పోవాలి. నోవహు వలే క్రీస్తు రక్తం చేత నీతిపరుడిగా ఉండాలి. నోవహు వలే నిందారహితుడిగా దేవుని సాక్ష్యం కలిగి ఉండాలి. నోవహు వలే దేవునితో నడవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. ప్రభు ఏం చేశాడు? ఆయన యోధయ గలలయ సమరయ ప్రాంతాల్లో నడుచుకుంటూ ఆయన సువార్త ఆయనే చెప్పుకున్నాడు మొట్టమొదటిగా. యేసుప్రభు సువార్త ముందు ఎవరు చెప్పలా. అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించదని మారు మనసు పొంది సువార్తను నమ్ముడని యోధయ గలలయ ప్రాంతాలను ప్రకటించుకుంటూ వచ్చాడు. మనం యేసుప్రభు సువార్త ఎవరికని చెప్తున్నామా? దీనికి మాత్రం నోరేత్తాం. ఇంకొందరు క్రైస్తవులు అని చెప్పుకుంటానికి మళ్ళీ సిగ్గుపడతారు. దౌర్భాగ్యులు వీళ్ళు, రేపు దేవుడు వెళ్ళనే వీళ్ళు నా వాళ్ళు కాదని సాక్ష్యం ఇస్తాడు దేవుడు. నోవహు దేవుని సాక్షిగా ఉన్నాడు. రేపు ఆ ప్రపంచం మొత్తానికి నోవహు వారి మీద నిందారోపణ చేస్తాడు విమర్శ దినం రోజున. అర్థమైందా?
దవలమైన సింహాసనం ముందు మృతులందరూ లేస్తారు. ఈ చచ్చిపోయిన నోహు కాలం ప్రజలందరూ లేస్తారు. అక్కడ ఎవరు కనపడతాడు? నోహు నుంచి ఉంటాడు వీళ్ళకే. ఇదిగో నోహు చెప్పాడురా, చెప్పాడయ్యా. ఎన్నిసార్లు వచ్చాడు మీ ఇంటికి? చాలాసార్లు వచ్చాడయ్యా. నీ దగ్గరికి ఎన్నిసార్లు సువార్త వచ్చింది? ఇప్పుడు ఎన్ని విధాలుగా సువార్త విన్నావు? నువ్వు వినకపోయేవా, తీర్పులో ఉంటావు. రేపు జాగ్రత్త. ఈ చిత్రం అంతా రేపు నీకు సాక్ష్యం ఇస్తుంది. టీవీలో ఇంటికి వచ్చిందా, విన్నావా? విన్నాను. ఇదిగో వినలేదంటే లేదిక. దేవుని యొక్క సాక్ష్యం. ఈ పరిస్థితి అంతా దేవుడు అక్కడ చూపిస్తాడు నీకు. నువ్వు చూసినట్టు, వినినట్టు, నువ్వు త్రోసివేసినట్టు అన్నీ సాక్ష్యం. గ్రంథములు విప్పబడెను, విప్పబడతాయి. జాగ్రత్త. కనుక నేటి దినాల్లో ఇవి అంత్య దినాలు, తీర్పు రాబోతున్న దినాలు. ఇదిగో నోవహు యావత్తు చేశాడు. సగం సగం భక్తొద్దు, కొంచెం కొంచెం కాదు. నువ్వు నిర్ణయించుకున్నాయి, నీ ఆలోచనలు ఉన్న భక్తి కానే కాదు. సంపూర్ణ భక్తితో ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకుని నీవు దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. ఈ లోకంలో యేసు ప్రభు ఇచ్చే రక్షణ, పాప క్షమాపణ కన్నా ఇంకా గొప్పది ఏది లేనే లేదు. అర్థమైందా? ప్రభు యొక్క మాటను విన్నవాడు తీర్పులో నుండి ఆయన తప్పించుకుంటాడు, మరణములో నుంచి తప్పించుకుంటారు. లోకము మీదకి తీర్పు రాబోతూ ఉన్నది. యోహాను సువార్తలో మనం చూస్తాం, 3వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ప్రభునందు విశ్వాసముంచేవా? దేవుడు రాబోతున్నాడని విశ్వాసముంచేవా? ప్రభు నాకోసం సిలువలో కార్చాడు రక్తాన్ని విశ్వాసముంచేవా? నన్ను రక్షించే దేవుడు క్రీస్తు ప్రభువే, ఆయనే దేవుడని విశ్వాసముంచేవా? ఇక నీకు తీర్పు లేదు. యేసు ప్రభు రక్తం మనలను పవిత్రపరుస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది, మన మనస్సాక్షిని కూడా ఎంతో శుద్ధి చేస్తుంది. విశ్వాసముంచేవా? నీకు తీర్పు తీర్చబడదు. గమనించరా. కనుక ప్రియమైన వారలారా, ఆ కాలంలో నోవహు ఒక్కడే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మిగతా వాళ్ళంతా ఇప్పుడు పాతాళంలో ఉండి 4500 సంవత్సరాల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. మరి నువ్వు? దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని త్రోసివేసేవనుకో, రేపు తీర్పులో ఉంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు ఏడుస్తావు. కనుక ఇప్పుడే రక్షించబడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీవు తీర్పులో నుంచి తప్పించుకుంటానికి నోవహు వలె ఇదే నీకు అనుకూలమైన సమయం. ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో. హృదయాన్ని విప్పు, నోరుని విప్పి, ప్రభు ఆ పాపిని తీర్పులో నుంచి, శిక్ష నుంచి నన్ను తప్పించునాయనని ప్రార్థన చేయి. ఇప్పుడే ప్రభును నిన్ను రక్షించి పరలోక రాజ్యానికి చేరుస్తాడు. అలాంటి ధన్యత ప్రభు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, తీర్పులో నుంచి తప్పించబడేటట్లుగా ప్రతి ఒక్కరిని మా ప్రభు తండ్రి నాయనా మీరు రక్షణ మారు మనసును దయచేయమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.